సో సాయి కిరణ్, మీకు మసూదా థియేటర్స్ కి ఏమన్నా ఇబ్బంది అవడం? మాకు రాహుల్ నా దాకా రానిలేండి ఆ విషయాలు. అవునా? మా ప్రొడ్యూసర్ గారు వాట్ ఎవర్ స్ట్రాంగ్, ఆయనకి హీ హ్యాడ్ హిస్ డెఫినెట్లీ హీ హ్యాడ్ హిస్ స్ట్రగుల్స్, ఐ నో వాట్ ఆల్ స్ట్రగుల్స్, కానీ నాకు ఆ టైంలో మెయిన్ డిఐ మీద ఇంకా వేరే వాటి మీద ఫోకస్ చేయమని చెప్పాడు. సో కానీ మీ మూవీ ఈవెన్ మల్టీప్లెక్స్ లేదైనా మాల్కి వెళ్ళినా కూడా సెంటర్ లో కనిపించేది కరెక్ట్ గా, అందరి ఐస్ అట్రాక్ట్ చేస్తూ. అండ్ మీ నేమ్ పర్టిక్యులర్ గా మసూదా అనే పేరు, అది రెగ్యులర్ నేమ్ కూడా కాదు. ఐ థింక్ అదే అడ్వాంటేజ్, ఏదో ఉంది సంథింగ్. కానీ ఒక అరబిక్ లెటరింగ్ లాగా ఉండేది అది మసూదా. అది మేము విశ్వరూపం సినిమా నుంచి లేపాము, కాపీ రైట్స్ ఏముండవు కదా, అట్లా టైటిల్ కి మార్చాంలే, కింద మీద మార్చాం. కానీ సో విశ్వరూపం సినిమా కమలాసన్ గారిది, ఆ ఫాంట్ యూజ్ చేశారు అనమాట, అది నచ్చి అంతే మార్చాం. ఇప్పుడు లేపడం అంటే మొత్తం టిక్టో కాదు, మా స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు అనమాట, హీ టుక్ దట్ అండ్ దెన్ హీ చేంజ్డ్ ఇట్ స్లైట్లీ, ఎందుకంటే ఇది ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వి థాట్ దట్ కైండ్ ఆఫ్ టైటిల్ వుడ్ హెల్ప్. పిల్లలు ఈ మూవీ చూసి చెప్పడం ఏంటంటే, నేను చాలా తెలుగు దెయ్యాలని వీటన్నింటిని చూసా కానీ ఇలాంటి దెయ్యాన్ని మేము చూడలేదు ఇప్పటిదాకా. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆ అమ్మాయి ఇంకా సంథింగ్ ఇంకా ఏదో చేస్తుంది, ఇంకా ఏదో ఉంటుంది ఈ మూవీలో అనేది. సో తనకి ఇంకా ఎక్కువ స్కోప్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బాగుండేది అనిపిస్తే దానికి ఏం చేస్తాం, బాగుంటే బాగుండేది. కానీ అదర్వైజ్ ఐ థాట్ లైక్ మెనీ హారర్ సినిమాస్ చూసినప్పుడు ఈ స్క్రిప్ట్ రాసేసుకున్న తర్వాత వన్స్ ఇట్స్ డన్ ఐ థాట్ వాట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ అబౌట్ హారర్ ఫిల్మ్స్ అని ఒక 10 వచ్చాయి పాయింట్స్ ఏవో. ఆ 10 వచ్చిన తర్వాత వన్స్ సీన్స్ బెటర్ చేసే కొద్ది 5 తప్పలేకపోయింది. లైక్ స్క్రీన్ రైటింగ్ లో దెర్ ఆర్ ఆ పాయింట్స్ అన్ని దెర్ ఆర్ దేర్ ఫర్ ఎ రీజన్ అని ఒక 5 అర్థమయ్యాయి. మిగతా 5 ఐ ట్రై టు అవాయిడ్ దెమ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ నాకెప్పుడు ఒక ఈవెన్ ఒక సైకాటిక్ పర్సన్ కానీ ఒక హారర్ క్యారెక్టర్ కానీ వాళ్ళు ఎందుకు ఇలా అయ్యారు అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళు హ్యూమన్ అయిపోయి ఐ యూస్ టు ఫీల్ దట్ ఆ మ్యాజిక్ పోయేది. అప్పటిదాకా బిల్డప్ ఉండేదాకా ఒకటి, క్లైమాక్స్ లో వాళ్ళు ఇలా ఎందుకు అయ్యారు అనేది ఇట్ నెవర్ ఇంట్రెస్టెడ్ మీ. ఎందుకంటే క్లైమాక్స్కి వచ్చేసరికి ఇట్స్ ఆల్వేస్ ఎ నైస్ పర్సన్ దయం అయి ఉంటారు, దయం అయి ఫర్ సమ్ రీజన్ మంచి వాళ్ళందరినీ సినిమా అంతా సాగుగొట్టిన తర్వాత మేము ఇలా చేసామని చెప్తారు. ఐ డింట్ లైక్ సో ఫ్యూ థింగ్స్ ఐ థాట్ ఐ షుడ్ అవాయిడ్ దెమ్. మీరు ప్రోగ్రామ్ రాశారు, సి ప్రోగ్రామ్, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్, తెలియలేదు కానీ ఎలిమినేటెడ్ ఎవ్రీథింగ్. యా, దట్స్ హౌ ఐ థింక్ చేస్తారేమో కదండి, జోక్ వర్క్అవుట్ అవ్వాలన్నా సరే, యాక్షన్ కైనా సరే, ఇంకెలా చేస్తారంటే నాకు తెలీదు. మీరు త్రినాథరావు గారు అట్లా ఇది ఎలిమినేషన్ ఒకటి అనుకుని లేదు ఇది కాదు మళ్ళీ వేరే 100% చెప్పింది కరెక్టే, అది ఎప్పుడు ఉంటుంది.